వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. సో ఈరోజు వినాయకుడి నిమజ్జనం. సో మా ఊర్లో వినాయకుడి నిమజ్జనం ఏ విధంగా జరుపుకుంటారో సో అది చూపెట్టబోతున్నా. సో ఈరోజు బ్లాగ్ చాలా స్పెషల్ ఉండబోతుంది. సో చాలా ఫన్ రాబోతుంది. సో అందుకని ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అవుతుంది వినాయకుడు ఎప్పుడో మార్నింగ్ లేపినాం. సో అందరికి ఆగలేస్తుంది, అందుకని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. సో అందరికీ పులిహోర పంచుతున్నారు, చూడొచ్చు పులిహోర కోసం వెయిటింగ్. వికాస్ బ్రో ఆకలిస్తుందా? అందరి పులిహోర కోసం వెయిటింగ్, కానీ పులిహోర ఇంకా వస్తలేదు. ఓ ఈ బ్రో అయితే తినేస్తున్నాడు, పోయి తీసుకున్నాం ముందే. సో ఫైనల్ అయితే పులిహోర వచ్చేసింది. సో లెమన్ ముక్కలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. వికాస్ బ్రో నిన్ను పులిహోర రాజా అంటారు ఎందుకేనా? నువ్వు పులిహోర రాజానా అంటారు అయితే ఫ్రెండ్స్, మరి పులిహోర రాజా అంటే మిక్స్ చేసి ఒకటి చేస్తే రాజా అంటారు. గాయస్, ఒకవేళ పులిహోర రాజా అంటే ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా? అదేవిధంగా వికాస్ పులిహోర రాజా లెక్క కనిపిస్తున్నారా లేదా అది కూడా కామెంట్ చేయండి. అరుణ్ మధ్యలో కలిసిండు,
మా ఫ్రెండ్ వచ్చి మొత్తం నన్ను కలర్స్తో నింపేసిండు. సో మా అల్లుడైతే మస్తు డ్యాన్స్ చేస్తున్నాడు. ప్యాంట్ అయితే గంగ కాడ వచ్చేసాం, మీరు చూడొచ్చు వెనకాల. సో పక్కూరి వాళ్ళు కూడా గణపతి నిమజ్జనం చేస్తున్నారు. సో మా వాళ్ళు వెనక వస్తున్నారు. ఫైనల్ అయితే వినాయక్ కూడా గంగ దగ్గర వచ్చేసిండు. సో వినాయకుడిని ఇప్పుడు నిమజ్జనం చేయాలి. ఇప్పుడు వినాయకుడిని దింపుతున్నాం. సో నిమజ్జనం చేయడానికి సో ప్రాంట్ అయితే పూజ నడుస్తుంది. సో పూజ అయిన తర్వాత ఈ వినాయకుడిని ఈ ప్రాణహిత నదిలో నిమజ్జనం చేద్దాం. సో ప్రాంట్ అయితే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. సో ఫైనల్ అయితే వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. మీరు చూడొచ్చు వెనకాల ఎంతమంది వచ్చారో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. సో ప్రజెంట్ టైం అయితే 5:30 అవుతుంది. ఫైనల్లీ వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. సో రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. సో ఈ రోజుకి వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.